ప్రైవేట్ టీచర్. టీచర్ ఈ దేశానికి ఫ్యూచర్, భారతదేశ భవిష్యత్. తరగతి గది 4 గోడల మధ్య తయారవుతుంది అన్నది ఓ అత్యున్నత విద్యా నివేదిక. ఈ ప్రపంచంలో ఎంత పెద్ద మేధావైనా తయారయ్యేది కేవలం టీచర్ చేతిలోనే. గురువు లేని చదువు గుర్తింపు లేని జీవితాన్ని మిగులుస్తుందన్నది మనకందరికీ తెలిసినటువంటి సత్యమే. గురువు ఇలువ తెలిసిన వాళ్ళు అన్న మాటలు ఏంటో తెలుసా? గురు బ్రహ్మం, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం, తస్మై శ్రీ గురువే నమః అని. దీని అర్థం ఏంటో తెలుసా? గురువును మాత్రమే పోల్చారు ఈ సృష్టికర్తలతో. మరి ఏ వృత్తిని కూడా దానితో సమానంగా చేయనలేదు. లాయర్ పరిచయం కాని టీచర్ ఉంటాడు, డాక్టర్ని చూడని టీచర్ ఉంటాడు, కలెక్టర్ని కలవని టీచర్ ఉంటాడు. కానీ టీచర్ని చూడని డాక్టర్, ఇంజనీర్, లాయర్, కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ ఎవరూ ఉండరు సార్. అలాంటి దేవుని స్థానంలో ఉన్న టీచర్ని చెప్పులు కుడితే తప్పులేదా? ఏం మాట్లాడుతున్నారు సార్? గురువుని గోవిందుని ఒకే దగ్గర పెడితే నేను ముందు ఎవరిని గౌరవిస్తానో తెలుసా? గురువునే. ఎందుకంటే నాకు ఆ దేవుణ్ణి పరిచయం చేసింది గురువే గనుక అన్నాడు ఓ మేధావి. నువ్వు వెళ్ళే దారిలో ఓ జెండా కూడా కింద పడుంటే చూస్తూ దారిని వెళ్ళిపోతావా? దాన్ని ఎత్తి ఎక్కడైనా పెడతావా? దానిని అర్థం చేసుకున్న వాడికి అది భారతదేశ సార్వభౌమత్వమని, భారతదేశ పౌరుల పౌరుషానికి చిహ్నమని అర్థమవుతుంది. అర్థం కాని వాడికి అది కేవలం మసిగుడ్డే. వాడు దానితో బైక్ కూడా దుడ్డు చేస్తాడు. కిరీటం కాగితంతో చేసినా అది పెట్టుకునేది నెత్తినే, చెప్పులు బంగారంతో చేసినా అవి ఉండేది కాళ్ళ దగ్గరే. వాటికి వాడిన ఐటమును బట్టి కాదు సార్, అది తయారైన విధానాన్ని బట్టి వాటి ఇలువ ఉంటుంది. అలాంటి టీచర్ చెప్పులు కుడుతుంటే అది భారతదేశం మొత్తం సిగ్గుపడాల్సిన పని సార్. దానిని ఓ టీచర్ విమర్శిస్తున్నారంటే భారతదేశం మొత్తం ఉన్న టీచర్ వ్యవస్థ సిగ్గుపడాలి సార్. ఏ ఒక్కరు దాన్ని మెచ్చరు సార్. కేవలం యూస్ రావచ్చు కానీ అతనికి ఇలువ మాత్రం పోయింది. ఇది సత్యం.